2019 ఇదే కోతల కోసిన ఈ దేవినేని ఉమామహేశ్వరరావు ఏమైందో 12,750 ఓట్ల మెజార్టీతో దేవినేని ఉమామహేశ్వరరావు ఓడిపోతాడంటే 100కి ఆ రోజున 70 మంది నమ్మలేకపోయారు. కానీ ప్రజలు వాళ్ళ ఓట్లు వాళ్ళు వేశారు. కానీ ఈరోజు దేవినేని ఉమామహేశ్వరరావు ఓడిపోయిన ఈ సందర్భంలో అతను ఓటమి సాధ్యమని ప్రజలు నమ్మిన ఈ సమయంలో రేపు వచ్చే ఎన్నికల్లో మొన్నటి మెజార్టీకి డబుల్ మెజార్టీ వస్తుందని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే దేవినేని ఉమామహేశ్వరరావు అనేవాడు ఒక అసాంఘిక శక్తి. నేను మొన్న పత్రికా విలేకరులకే చూపించా, ఒక సెంటు స్థలం ఉన్నాడు, వాళ్ళ తండ్రికి ఒక సెంటు స్థలం ఉంది, ఆ తండ్రికి 5 బిడ్డలు ఉంటే అతను రాజకీయాల్లోకి వచ్చి విలువల గురించి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పోయడేనో వసంత కృష్ణ ప్రసాద్ అవినీతి పోయడేనో మాట్లాడుతూ ఉన్నాడు. నేను చెప్పేది అతను ఉద్యోగం చేశాడా, వ్యాపారం చేశాడా, ప్రభుత్వానికి పన్నులు కట్టాడా, ఏం చేసి ఈరోజు కోటీశ్వరుడు 5 ఎన్నికల్లో పోటీ చేశాడు. అతను నాకు ఇటీవలే మొన్న ఖమ్మం నుంచి ఒక సోదరుడు ఫోన్ చేశాడు, సార్ మాకు ఎన్నికల ముందు 20 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు, నేను కావాలంటే వివరాలు ఆ వ్యక్తిని కూడా తీసుకొచ్చి పత్రికా విలేకరుల ముందు పెడతాను, మీరు దయచేసి అడగవచ్చు. 20 కోట్ల రూపాయలు నేను గాలి వార్త చెప్పట్లా, నేనేది బురదగలట్లా. 20 కోట్ల రూపాయలు 379 కోట్ల రూపాయల ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇస్తానని చెప్పి జస్ట్ ఒక ఆర్డర్ అతని చేతిలో పెట్టి ఎన్నికలు అవుతున్నాయి, మళ్ళీ నేనే మంత్రిని, మళ్ళీ నాదే ప్రభుత్వం వస్తుందని చెప్పి 20 కోట్ల రూపాయల డబ్బులు అతని దగ్గర తీసుకొని ఎన్నికల్లో ఖర్చు పెట్టాడు. అంతేకాకుండా గుంటుపల్లికి సంబంధించిన ఒక నాయకుడి దగ్గర నుంచి 7.5 కోట్ల రూపాయల డబ్బు తీసుకున్నాడు. అట్లాగే కొండపల్లికి సంబంధించి ఒక నాయకుడితో 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించాడు. ఒక ప్రముఖ కాంట్రాక్టర్ మూర్తి గారు ముందు డాష్ డాష్, ఆయన ఒక్కడి దగ్గర 3 కోట్ల రూపాయల డబ్బులు తీసుకున్నాడు. ఖమ్మానికి సంబంధించిన ఇద్దరు నాయకుల దగ్గర నుంచి 50 లక్షల చొప్పున తీసుకొచ్చాడు. వాళ్ళందరూ నాతో వ్యక్తిగతంగా వచ్చి చెప్పారు, నువ్వు దేవినేని ఉమామహేశ్వరరావుకి వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్ట ఏనాడు లేదు, అతనికి ఉన్నటువంటి పరపతి పూర్తిగా నశించిపోయింది, ఈ రకంగా వాళ్ళ దగ్గర తన పరపతిని ఉపయోగించి గత ఎన్నికల ముందు డబ్బు వసూలు చేసి ఒక్కళ్ళకు కూడా తిరిగి కట్టలా వాళ్ళ ఫోన్లు ఎత్తట్లా, అది ఈరోజు అతను నైజం. కాబట్టి దేవినేని ఉమామహేశ్వరరావుకి టికెట్ కూడా ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేనైతే ఊహించట్లా. చంద్రబాబు నాయుడు గారు కనుక ఇట్లాంటి వాళ్ళని పట్టుకొని ఊగిసలాడి ఇట్లాంటి వృద్ధ జంబూకాలను పెట్టుకుంటే కనుక ఆ పార్టీకి మొన్న 23 వచ్చినాయి, రేపొద్దున ఇంకెన్ని వస్తాయో ఆయనకు ఆయన ఆలోచించుకోవడం మంచిది.